హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ నెంబర్ సిరీస్, లాజికల్ రీజనింగ్లోనే కాన్సెప్ట్ అండ్ నెంబర్ సిరీస్, అందులోనే ఒక 5 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో ఈ యొక్క 5 ప్రాబ్లమ్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, లైక్ ఎస్ఎస్బి, బ్యాంక్, ఆర్ఆర్బి, ఓకే, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఏ, అన్ని ఎగ్జామ్స్కి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ఈ నెంబర్ సిరీస్లో ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దాము ఈ రోజు వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి 10, 100, 100, 200, 200, 310, 430. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి 10కి 100కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో 10కి 100కి డిఫరెన్స్ ఎంత? 90. 100కి 200కి 100. 200కి 310కి డిఫరెన్స్ ఎంత? 110. 310కి 430కి డిఫరెన్స్ ఎంత? 120. సో 90కి 100కి డిఫరెన్స్ 10, 100కి 110కి డిఫరెన్స్ 10, 110కి 10 యాడ్ చేస్తే 120, అదేవిధంగా 120కి 10 యాడ్ చేస్తే ఎంత? 130. సో 430 + 130 విల్ గివ్ యూ 560. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ 1139, 636, 1000-225. ఓకే, సో ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ 2 2 నెంబర్స్గా దీన్ని బ్రేక్ చేయండి ఈ సిరీస్ని. ఓకే, సో 1 అంటే 1, ఇప్పుడు దీన్ని 1 స్క్వేర్. సో సెకండ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ స్క్వేర్ అండి. ఓకే, అదేవిధంగా 3 3 స్క్వేర్, 6 6 స్క్వేర్ 36, 10 10 స్క్వేర్ ఎంత? 100. సో డాష్ 225. సో 225 అనేది ఏ నెంబర్ యొక్క స్క్వేర్? 15 స్క్వేర్ అండి. 2 అనేది 15 స్క్వేర్. ఓకే, సో మీరు స్క్వేర్స్ ఆఫ్ ఎ నెంబర్, క్యూబ్స్ ఆఫ్ ఎ నెంబర్, అట్లీస్ట్ 20 నెంబర్స్ వరకు గుర్తుపెట్టుకోవడం అనేది ఈ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు నెంబర్ చూడంగానే మీరు తొందరగా సాల్వ్ చేయగలుగుతారు ఇలాంటి బిట్స్ని. ఓకే, నెక్స్ట్ 21, 25, 33, 49, 81. ఓకే, సో ఫస్ట్ ఇలాంటి బిట్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇట్లా ఎప్పుడైనా నెంబర్ సిరీస్ ఇస్తే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఈ 4లోనే ఉంటాయండి. సో ఫస్ట్ లేదా స్క్వేర్స్, క్యూబ్స్. ఓకే, సో మీరు టకటకటక మీకు ఎమ్మటే ఇవన్నీ ఇది ఇందులో ఏది కాంబినేషన్ అనేది సూట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో 21, 25 ఎంత? 4. 25, 33 ఎంత? 9. 33, 49 ఎంత? 8. ఇదెంత? 33, 49, 16. 49, 81, 32. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నెంబర్ యొక్క డిఫరెన్స్ 4, 8, 16, 32 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. 4ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్. 8ని 2 క్యూబ్. 16ని 2 పవర్ 4. 32ని 2 పవర్ 5. సో నెక్స్ట్ వచ్చేది ఏముంటుందంటే 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5 యాడ్ చేస్తున్నారు. సో 21కి ఏం యాడ్ చేస్తున్నారు? 2 స్క్వేర్. దీనికి 2 క్యూబ్, దీనికి 2 పవర్ 4, దీనికి 2 పవర్ 5. సో విచ్ విల్ గివ్ యూ 2 పవర్ 5. తర్వాత 2 పవర్ 5 అంటే ఎంత? 32. లాస్ట్ 81కి ఎంత? 2 పవర్ 6 అంటే 64. 81 ప్లస్ 64 4 ప్లస్ 1 5 8 ప్లస్ 16 14. 145 అనేది ఈ యొక్క ఆన్సర్. ఓకే, సో 5th బిట్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ 2, 5, 10, 17, 26, 37, 50, 64. సో దీన్ని ఎలా రాయొచ్చు అని చూద్దాం. 2ని 1 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. తర్వాత 5ని 2 స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుంది? 5. 3 స్క్వేర్ ప్లస్ 1 10. 4 స్క్వేర్ ప్లస్ 1 17. 4 స్క్వేర్ 16 ప్లస్ 1 17.
5 square plus 1, 26. 6 square plus 1, 37. 7 square plus 1, 50. Okay. So, ఇది 65 అండి. 8 స్క్వేర్ ప్లస్ 1 65. 9 స్క్వేర్ ప్లస్ 1 విచ్ విల్ గివ్ యూ 82 ఆన్సర్. ఓకే, సో ఇది వచ్చేసి స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇది సిరీస్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ 07 26 63. సో ఇది క్యూబ్ సిరీస్కి ఎగ్జాంపుల్ అండి. సో 1 క్యూబ్ మైనస్ 1 ఎంత? 0. 2 క్యూబ్ మైనస్ 1 7. 3 క్యూబ్ మైనస్ 1 26. 4 క్యూబ్ మైనస్ 1 63. 5 క్యూబ్ మైనస్ 1 124. 5 క్యూబ్ అంటే 125. 125 మైనస్ 1 ఎంత? 124. నెక్స్ట్ 18 21 25 18 29 33. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఓకే, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 18 అనేది రిపీట్ అవుతుందండి. మిగతా సిరీస్ తీసుకుంటే 21 కి 25 కి డిఫరెన్స్ ఎంత? ప్లస్ 4. 25 కి ప్లస్ 4. 29 కి ప్లస్ 4. ఎవ్రీ థర్డ్ నెంబర్ ఓకే 1 2 3 18 వస్తుంది. 1 2 3 నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 18. దాని తర్వాత 33 ప్లస్ 4 37 ప్లస్ 4 41. ఓకే, నెక్స్ట్ 10 20 plus 10 20 25 plus 5 25 35 plus 10 35 40 plus 5 40 50 plus 10 50 55 plus 5 55 plus 10 which will give you answer 65. సో ఇది ఏం లేదండి, ప్లస్ 10 ప్లస్ 5 సిరీస్. సో ఇది సింపుల్ ఎడిషన్ కి ఎగ్జాంపుల్. ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 10 ప్లస్ 5 తర్వాత 10. నెక్స్ట్ 1 10 7 20 13 30 90. సో ఇది ఆల్టర్నేటివ్ సిరీస్కి ఎగ్జాంపుల్ అండి. సో ఇప్పుడు 1 కి 7 కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ప్లస్ 6. 7 కి 13 కి ప్లస్ 6. 13 కి 19 కి ప్లస్ 6. ఓకే, ఇది ఒక ఆల్టర్నేటివ్ సిరీస్. అదేవిధంగా ఇది తీసుకోండి, 10 20 ప్లస్ 10 20 30 ప్లస్ 10 30 ప్లస్ 10 విచ్ విల్ గివ్ యూ 40. ఓకే, 40. సో 40 కామా 30 ప్లస్ 10 40. దాని తర్వాత 19 ప్లస్ 6 ఎంత? 25. 40 కామా 25. ఇది సిరీస్ అండి. నెక్స్ట్ 6 12 21 డాష్ 48. సో 5th బిట్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ 2 5 10 17 26 37 50 64. సో దీన్ని ఎలా రాయొచ్చు అని చూద్దాం. 2ని 1 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. తర్వాత 5ని 2 స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుంది? 5. 3 స్క్వేర్ ప్లస్ 1 10. 4 స్క్వేర్ ప్లస్ 1 17. 4 స్క్వేర్ 16 ప్లస్ 1 17. 5 స్క్వేర్ ప్లస్ 1 26. 6 స్క్వేర్ ప్లస్ 1 37. 7 స్క్వేర్ ప్లస్ 1 50. ఓకే, సో ఇది 65 అండి. 8 స్క్వేర్ ప్లస్ 1 65. 9 స్క్వేర్ ప్లస్ 1 విచ్ విల్ గివ్ యూ 82 ఆన్సర్. ఓకే, సో ఇది వచ్చేసి స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇది సిరీస్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ 07 26 63. సో ఇది క్యూబ్ సిరీస్కి ఎగ్జాంపుల్ అండి. సో 1 క్యూబ్ మైనస్ 1 ఎంత? 0. 2 క్యూబ్ మైనస్ 1 7. 3 క్యూబ్ మైనస్ 1 26. 4 క్యూబ్ మైనస్ 1 63. 5 క్యూబ్ మైనస్ 1 124. 5 క్యూబ్ అంటే 125. 125 మైనస్ 1 ఎంత? 124. నెక్స్ట్ 18 21 25 18 29 33. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఓకే,
మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ 18 అనేది రిపీట్ అవుతుందండి. మిగతా సిరీస్ తీసుకుంటే 21కి 25కి డిఫరెన్స్ ఎంత? ప్లస్ 4. 25కి ప్లస్ 4, 29కి ప్లస్ 4. ఎవ్రీ థర్డ్ నెంబర్ ఓకే 1, 2, 3 18 వస్తుంది. 1, 2, 3 నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 18. దాని తర్వాత 33 ప్లస్ 4 37 ప్లస్ 4 41 ఓకే. నెక్స్ట్ 10, 20 ప్లస్ 10 20, 25 ప్లస్ 5 25, 35 ప్లస్ 10 35, 40 ప్లస్ 5 40, 50 ప్లస్ 10 50, 55 ప్లస్ 5 55 ప్లస్ 10 విచ్ విల్ గివ్ యూ ఆన్సర్ 65. సో ఇదేం లేదండి, +10 +5 సిరీస్. సో ఇది సింపుల్ ఎడిషన్కి ఎగ్జాంపుల్. +10 +5 +10 +5 +10 +5 తర్వాత 10. నెక్స్ట్ 1, 10, 7, 20, 13, 30, 90 సో ఇది ఆల్టర్నేటివ్ సిరీస్కి ఎగ్జాంపుల్ అండి. సో ఇప్పుడు 1కి 7కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. +6 7కి 13కి +6 13కి 19కి +6 ఓకే. ఇది ఒక ఆల్టర్నేటివ్ సిరీస్. అదేవిధంగా ఇది తీసుకోండి, 10, 20 ప్లస్ 10 20, 30 ప్లస్ 10 30 ప్లస్ 10 విచ్ విల్ గివ్ యూ 40 ఓకే. 40 సో 40, 30 ప్లస్ 10, 40 దాని తర్వాత 19 ప్లస్ 6 ఎంత? 25. 40, 25 ఇది సిరీస్ అండి. నెక్స్ట్ 6, 12, 21-48